హారర్ అండ్ క్రీపీ స్టోరీస్ అయితే మీరు చాలాసార్లు వినే ఉంటారు, కానీ కొన్ని ఎంత భయంకరంగా ఉంటాయంటే మీరు అవి నిజం కాకపోతే బాగుంటుంది అనుకుంటారు. కానీ నిజానికి మీ బ్రెయిన్ మీ కంఫర్ట్ని ప్రొవైడ్ చేయడానికి ఇలా చేస్తుంది. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎలాంటి మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయంటే ఒకవేళ మీరు వాటిని ఎక్నాలెజ్ చేశారంటే మీకు గూజ్బంప్స్ రావడం ఖాయం. మీ బ్రెయిన్ యొక్క లిమిటెడ్ థింకింగ్ను వదిలి ఈ వీడియోని చూడండి, అప్పుడే మీరు ఈ మిస్టరీస్ని అర్థం చేసుకోగలరు. డాల్ అంటే బొమ్మలు ఎలాంటి వస్తువులు అవుతాయంటే వాటితో మీరు ఆడుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఈ డాలే మీతో ఆడుకుంటుంది. ఈ వీడియోలో మీరు అలాంటి మిస్టీరియస్ డాల్స్ గురించి తెలుసుకోబోతున్నారు. 1, మ్యాండీ. ఈ డాల్ని జర్మనీలో 1910లో తయారు చేశారు. ఈ డాల్ చిన్నపిల్లాడి షేప్లో ఉంటుంది. దీనికి కొంచెం పురాతన బట్టలు వేసి ఉంటాయి. దీని ఫేస్ కూడా పెగిలి ఉంటుంది. ఇది నార్మల్గా ఆడుకునే డాల్ అని నేను ఎప్పుడంటానంటే, ఒకవేళ ఇది రాత్రి సమయంలో ఎలాంటి శబ్దాలు చేయకపోతే. దీని మొదట ఓనర్స్ దీన్ని వాళ్ళ ఇంటి బేస్మెంట్లో పెట్టేవారు, కానీ ఆ ఖాళీ బేస్మెంట్ నుంచి బేబీ క్రయింగ్ అంటే చిన్నపిల్ల ఏడుస్తున్న సౌండ్ వినిపించేది. ఇది గమనించిన ఓనర్ బ్రిటిష్ కొలంబియా యొక్క నో క్వెస్ట్ మ్యూజియంకి ఈ డాల్ని డొనేట్ చేశాడు. 1991లో దీన్ని మ్యూజియంలో పెట్టిన తర్వాత ఇది మ్యూజియం యొక్క స్టాఫ్ను కూడా వదలలేదు. మ్యూజియంలు ఏ రూమ్లో అయితే మ్యాండీని పెట్టేవారు తర్వాత రోజు వచ్చి చూస్తే ఆ రూమ్ మొత్తం మెస్సీగా ఉండేది. అంటే ఒకవేళ రూమ్లో తుఫాన్ వచ్చిందేమనేంత గందరగోళంగా ఉండేది. రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగిలిపోయి ఉండేవి. ఒకసారి ఈ డాల్ని ఒక నార్మల్ డాల్తో కలిపి పెట్టారు. తరువాత రోజు వారు ఏం చూశారంటే ఆ నార్మల్ డాల్ పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది. అది గ్రౌండ్ పైన పడి ఉంది. ఇదంతా ఎవరు చేశారో మీకు తెలిసి ఉంటుంది. 2, ఓకికు. ఈ రోజు నుంచి సుమారుగా 100 సంవత్సరాల క్రితం 1918లో ఒక జపనీస్ ఉమెన్ మార్కెట్లో తిరుగుతుంది. అప్పుడే ఆమె ఒక షాప్లో పెర్ఫెక్ట్గా ఉండే ఒక గిఫ్ట్ని చూసింది. దానిని తన 2 సంవత్సరాల వయసున్న తన చెల్లికి, ఆమె పేరే ఓకికు, తనకి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంది. ఈ గిఫ్ట్ 40 సెంటీమీటర్స్ పొడవున్న ఒక డాల్. ఈ డాల్ జపనీస్ బట్టలను వేసుకొని ఉంది. దీని హెయిర్ కూడా చాలా షార్ట్గా ఉంది. ఈమె ఈ డాల్ని తన చెల్లికి గిఫ్ట్గా ఇచ్చింది. తన చెల్లి ఓకికు ఈ డాల్ని బాగా ఇష్టపడడం మొదలుపెట్టింది. ప్రతి సమయంలో ఈ డాల్తో ఆడుకుంటూ ఉండేది. తను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఈ డాల్ను కూడా తీసుకువెళ్ళేది. కానీ అన్ఫార్చునేట్లీ ఏదో తెలియని కారణంగా ఓకికు చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ తన గుర్తుగా ఈ డాల్కు కూడా ఓకికు అని పేరు పెట్టారు. కాలం గడుస్తున్న కొద్దీ వారు ఈ డాల్ని ఓకికు అని నమ్మడం మొదలుపెట్టారు. కానీ ఇది ఎక్కువ సమయం తీసుకోలేదు. వారు వెంటనే ఏమి రియలైజ్ అయ్యారంటే ఈ డాల్లో ఏదో ఉంది. ఆ ఫ్యామిలీ ఏం నోటీస్ చేసిందంటే ఈ డాల్ యొక్క హెయిర్ పెరుగుతుంది. ఈ డాల్ యొక్క కాలు వరకు ఆ హెయిర్ పెరిగింది. చాలా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ యొక్క రీసెర్చ్ల ప్రకారం ఏం తెలిసిందంటే ఓకికు ఆత్మ ఈ డాల్లోకి ప్రవేశించింది. ఈరోజు కూడా ఈ డాల్లోనే ఉంది. అన్నింటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే ఈ డాల్ యొక్క హెయిర్ని సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఏం కన్ఫర్మ్ చేశారంటే అది రియల్ హ్యూమన్ హెయిర్. 3, ద హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్. ఈ పెయింటింగ్ని ద హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్ అని అంటారు. దీన్ని 1972లో బిల్ స్టోన్హామ్ అనే పెయింటర్ తయారు చేశాడు. ఈ పెయింటింగ్ యొక్క రైట్ సైడ్లో ఒక అబ్బాయి కనిపిస్తాడు. అతను చూడడానికి యాంగ్రీ మూడ్లో ఉంటాడు. మరియు సైడ్లో డాల్లా కనిపించే ఒక డాల్ ఉంటుంది. వీరి వెనకాల చాలా చేతులు కనిపిస్తాయి. దీన్ని ఫస్ట్ టైం చూస్తే మీకు అనిపిస్తుంది ఇది డాల్ కూడా కాదు, ఇది జస్ట్ 2D పెయింటింగ్. ఎస్, ఇది 2D పెయింటింగే. కానీ ఈ పెయింటింగ్ చేసేవన్నీ 3D కంటే బియాండ్. ఈ పెయింటింగ్ యొక్క ఓనర్ ఏం చెప్పారంటే, మా పాప మాతో చెప్పింది, ఒకసారి వీరిద్దరూ పెయింటింగ్లో నుంచి బయటకు వచ్చి గొడవ పడుతున్నారు. ఈ విషయాన్ని 4 సంవత్సరాల వయసున్న అమ్మాయి చెప్పింది. అందుకే దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ తరువాత ఈ పెయింటింగ్ యొక్క ఓనర్ ఏం చూశాడంటే, ఈ పెయింటింగ్లో వారు వేరువేరు పొజిషన్లో ఉన్నారు. ఈ పెయింటింగ్లో చేతులు కదలడం కూడా అతను చూశాడు. ఈ పెయింటింగ్కి ఒకటి కాదు, ఇలాంటివి 100కు పైగా విట్నెసెస్ ఉన్నాయి. ఒకసారి ఒక వ్యక్తి చెప్పారు, అతను ఈ పెయింటింగ్ వైపు తన తలను తిప్పినప్పుడు పెయింటింగ్ పూర్తిగా మాయమైపోయింది. తరువాత అతనికి ఏమనిపించిందంటే ఆ రూమ్లో అతను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. 4, జూలియట్. ఈ డాల్ని ఇప్పుడు ఒక ఉమెన్ ఓన్ చేస్తుంది. ఆమె పేరు అనజీ. జూలియట్ డాల్ని కేవలం హాంటెడ్ అనే కాదు, కర్సడ్ అని కూడా అంటారు. అనాకి వాళ్ళ బామ్మగారు ఈ డాల్ని గిఫ్ట్గా ఇచ్చారు. చాలామంది నమ్మకాల ప్రకారం ఈ డాల్లో ఒకరిది కాదు, 4 పిల్లల యొక్క ఆత్మలు ఉన్నాయి. దీని వెనుకున్న స్టోరీ ఏమిటంటే, అన్న యొక్క బామ్మ ఆ సమయంలో జాయింట్ ఫ్యామిలీలో 4 ఫీమేల్స్ ఉండేవారు. ఈ 4కి 4 పిల్లలు ఉండేవారు. ఈ 4 పిల్లల్లో ఒక అబ్బాయి పుట్టిన 3 రోజుల తర్వాత చనిపోయాడు, అది కూడా ఏదో తెలియని కారణంగా.
వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన దాని ప్రకారం ఈ డాలే ఆ అబ్బాయి యొక్క ఆత్మను అబ్జర్వ్ చేసుకుంది. రాత్రి సమయంలో ఈ డాల్ నుంచి ఒక చిన్న బేబీ ఏడుస్తున్న సౌండ్స్ వినిపిస్తాయి. అనాని ఒక అతను ఏమడిగాడంటే, మీరు ఈ డాల్ని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్కి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ డాల్ 4 generations పాస్ చేసి ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీలోనే ఉంది. ఆ ఫ్యామిలీ నమ్మకం ఏమిటంటే, ఒకవేళ ఈ డాల్కి ఏమైనా జరిగితే ఈ డాల్ లోపల ఉండే ఆత్మకు కూడా డ్యామేజ్ అవుతుంది, తరువాత అది డాల్ నుంచి బయటకు వచ్చేస్తుంది, అప్పుడు అది ఇంకా భయంకరమైన పనులు చేయడం మొదలు పెడుతుంది. అందుకే ఈరోజు కూడా డాల్ అదే ఫ్యామిలీలో అదే హౌస్లో అదే రూమ్లో ఉంది. దీనిని ఒక వాల్ట్లో సేఫ్గా పెట్టారు. 5, ద జాంబీ వుడో డాల్. దీన్ని టెక్సాస్ జాంబీ డాల్ అని కూడా అంటారు. ఈ డాల్ తన ఓనర్ని ఫిజికల్గా కూడా అటాక్ చేసింది. టెక్సాస్ యొక్క ఫీమేల్ ఈ డాల్ని తన పాత ఓనర్ నుంచి కొనింది, ఎందుకంటే ఆమెకి ఈ డాల్ చాలా యూనిక్ అనిపించింది. న్యూ ఓనర్కి ఈ డాల్ గురించి ఎలాంటి విషయాలు తెలియవు, అందుకే ఆమె ఈ డాల్ని తన షోకేస్లో పెట్టుకుంది. కానీ ఆ రోజు రాత్రికి ఏం జరగబోతుందో ఆమెకు ఎలాంటి అవగాహన లేదు. ఆ రోజు రాత్రి డాల్ ఆమెను ఫిజికల్గా అటాక్ చేసింది. ఈ ఘటన తరువాత ఆమె ఈ డాల్ని మళ్ళీ అదే బాక్సులో సీల్ చేసేసింది. కానీ ఇలా చేసినా కూడా ఆ డాల్ ఆమెకి డ్రీమ్స్లు వచ్చి భయపెట్టడం మొదలుపెట్టింది. తరువాత ఆమె ఈ డాల్ని మంటల్లో పడేసింది దాన్ని కాల్ చేయడానికి. కానీ అప్పుడు చాలా భయంకరమైన దృశ్యాన్ని చూసింది. ఆ డాల్ కాలడం లేదు. తరువాత షార్ప్ సిజర్తో దాన్ని కట్ చేసినా కూడా ఆ డాల్కు ఎలాంటి డ్యామేజ్ అవ్వడం లేదు. తరువాత ఆమె ఈ డాల్ని ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ దగ్గర పంపించింది. ఆ రోజు రాత్రి అతను ఫోన్ చేసి ఏమని చెప్పాడంటే, బాక్స్ అయితే డెలివరీ అయ్యింది, కానీ షిప్పింగ్ బాక్స్లో ఎలాంటి డాల్ లేదు. తర్వాత రోజు ఆమె ఆ డాల్ని ఆమె ఇంటి ముందు పడి ఉండడం చూసింది. ఆ డాల్ ఆమె వైపే చూస్తుంది. తరువాత ఆ అమ్మాయికి ఏం జరిగిందో ఈ విషయం ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఇలా జరిగిన తరువాత ఆమె అదృశ్యం అయిపోయింది. ఆమె డాల్ని కాల్ చేయడానికి ప్రయత్నించింది. చాలామంది నమ్మకాల ప్రకారం ఈ డాల్ పగ తీర్చుకోవడం కోసం ఆమెను చంపేసి ఉంటుంది. 6, సరిటా. క్రీపీ డాల్స్ ఉంటాయి కదా, అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి ఈ డాల్లో ఏదో ఉందని మనకు తెలిసిపోతుంది. అది దాని ఎక్స్ప్రెషన్తోనే బయటపెడుతుంది. కానీ కొన్ని డాల్స్ చూడడానికి క్యూట్గా అనిపిస్తాయి. సరిట అనే డాల్ కూడా వాటిలో ఒకటి. ఇది చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తుంది, కానీ దీన్ని ప్రపంచంలోనే మోస్ట్ హాంటెడ్ డాల్స్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఏ ఫ్యామిలీ అయితే ఈ డాల్ని తమ రూమ్లో పెట్టుకున్నారో వారికి వింత వింత సౌండ్స్ వినిపించేవి. వారు ఏం నోటీస్ చేశారంటే, వారు ఈ డాల్ని ఏ ప్లేస్లో అయితే పెట్టేవారు తర్వాత వచ్చి చూస్తే అది వేరే ప్లేస్లో ఉండేది. ఒకసారి ఆ ఇంట్లో చిన్న పిల్లాడు ఆ డాల్ని తీసుకొని తనతో పాటు నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి చూస్తే ఆ డాల్ ఆ రూమ్లో ఒక కార్నర్లో పడి ఉంది, మరియు తన చేతిపైన 4 ముద్రలు కూడా ఉన్నాయి. తరువాత అబ్బాయి ఏం చెప్పాడంటే, తన పడుకున్న సమయంలో ఆ డాల్ తననే చూస్తుందని చెప్పాడు. రాత్రి సమయంలో డాల్ నుంచి భయంకరంగా ఎవరో ఏడుస్తున్న సౌండ్స్ కూడా వచ్చేవి. 7, లీడా. హ్యారీ వరన్ అనే వ్యక్తి తన పూర్తి జీవితాన్ని ఒక గ్రామంలో గడిపాడు. ఆ గ్రామంలో అతనింటి ముందే ఒక ఇల్లు ఉంది, దాన్నే హాంటెడ్ హౌస్గా చెప్పుకుంటారు. తరువాత చదువుకోవడం కోసం సిటీకి వెళ్ళిపోయాడు. అతనికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. అతను ఏం డిసైడ్ అయ్యాడంటే, ఈసారి అతను ఎలాగైనా ఈ హాంటెడ్ హౌస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడు. అతనికి ఈ ఇంట్లో ఎలాంటి గోస్ట్ కనిపించలేదు, కానీ గ్రౌండ్పై పడి ఉన్న ఒక డాల్ కనిపించింది. తను ఈ డాల్కి లీడాని పేరు పెట్టాడు. మ్యూజియం స్పెషలిస్ట్ ఏం చెప్పాడంటే, ఈ డాల్ని 1700s చేసి ఉంటారు, అంటే ఈ డాల్ చాలా పురాతనమైన మెటీరియల్తో తయారు చేయబడింది, మరియు ఈ డాల్ ఈ ఇంట్లోకి ఎలా వచ్చిందో ఈ విషయం ఎవరికీ తెలియదు. చాలా స్టోరీస్ ప్రకారం ఈ డాల్లో 6 సంవత్సరాల అబ్బాయి యొక్క ఆత్మ ఉంది. చాలామంది ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారంటే, ఎవరైతే ఈ డాల్కి దగ్గరగా ఉంటారో వారికి ఏడవాలనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు వితౌట్ ఎనీ రీజన్. 8, అనాబెల్. అనాబెల్ని ఈ పూర్తి ప్రపంచంలో మోస్ట్ హాంటెడ్ డాల్గా చెప్పుకుంటారు. దీని గురించి విన్న తరువాత మీకు డాల్ అంటేనే భయం కలుగుతుంది. ఇది కేవలం ఒక డాల్ మాత్రమే కాదు, ఇది పూర్తిగా ఒక సూపర్ న్యాచురల్ ప్రపంచం. చాలామంది నమ్మకాల ప్రకారం ఈ డాల్ ఆత్మ యొక్క మరో రూపం. దీని మూవీస్లో మీరు ఇలా చూసి ఉంటారు, కానీ రియల్ లైఫ్లో ఇది ఇలా కనిపిస్తుంది. దీన్ని ఈరోజు కూడా ఒక వాల్ట్లో లాక్ చేసి పెట్టారు, ఒక వార్నింగ్తో పాటు, పాజిటివ్లీ డు నాట్ ఓపెన్, అంటే పొరపాటును కూడా దీన్ని ఓపెన్ చేయకండి. ఇది ఈరోజు కూడా ఎడ్ అండ్ లరన్ యొక్క పారానార్మల్ హౌస్లో పెట్టి ఉంచారు మిగతా కర్సడ్ ఆబ్జెక్ట్స్తో పాటు. ఈ వీడియోలు మీకు ఏ డాల్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.